ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే అక్టోబర్ నెలలో 2 తేదీలకి తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో రిలీజ్ చేయరండి, అవి ఏ తేదీలు, ఎందుకు రిలీజ్ చేయరు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ₹300 టికెట్స్ ఫర్ అక్టోబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/7/2024 10 AM. అంటే అక్టోబర్ నెలకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24 ఉదయం 10 గంటలకి, అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్కి ₹300 టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటి, ఒక్కసారి మీ ఆధార్ నెంబర్తో ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆధార్ నెంబర్తో ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 30 రోజులు అంటే 1 మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మందికి అయితే ₹300 టికెట్స్ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇద్దరికి ₹300 టికెట్స్ని బుక్ చేసుకునేలా ఉంటే ఇద్దరికి ₹600 అవుతుంది కదండి, దానికి డబల్ అమౌంట్ అంటే ₹1200 మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఎందుకు ఇలా టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు డబల్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే, ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, బగ్స్ వల్ల కావచ్చు అమౌంట్ అనేది కట్ అయ్యి దర్శనం టికెట్స్ అనేవి బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి. అలా మీకు కన్నా దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ కన్నా ఫెయిల్ అయితే మీ అకౌంట్లో అమౌంట్ కన్నా ఉంటే మీరు వెంటనే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి మళ్ళీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్లో డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, అమౌంట్ పే చేయడానికి యూపీఐ ఆప్షను, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షను, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా 2 ఆప్షన్స్ ద్వారా మీరు అమౌంట్ పే చేసేలా రెడీగా పెట్టుకోండి. అయితే అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి. అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పటికీ అన్ని తేదీలకు కూడా ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా ఈటీటీ దేవస్థానంస్ .ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానంస్ అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు, టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కావచ్చు, చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ అక్టోబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/7/2024 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24 మధ్యాహ్నం 3 గంటలకి, అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అండి. అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏ దర్శనం టికెట్ని బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇలా తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకు మాత్రమే ఆ నెలలో తిరుమల అకామిడేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేసినట్టు మీకు ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపెడుతుంది. ఆ నెలలో మిగిలిన అన్ని తేదీలకు కూడా అకామిడేషన్ రిలీజ్ చేయనట్టు ఈ విధంగా చూపిస్తుందండి. అండ్ ఇంకొకటి, ఈ అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్లోకి చెక్ఇన్ అవ్వడానికి చెక్ ఇన్ టైం స్లాట్స్ అనేవి మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయండి. ఒకటి నైట్
0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, అలాగే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, ఇంకా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా రూమ్లోకి చెక్ఇన్ అవ్వడానికి మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్కి కూడా 6 గంటల సమయం ఉంటుంది. మీరు అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఏ టైం స్లాట్నైతే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ని బుక్ చేసుకున్నారో కంపల్సరీ ఆ టైం స్లాట్ కల్లా మీరు తిరుమలకి చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేసుకొని మీరు ఆ రూమ్లోకి చెక్ఇన్ అవ్వాలి. మీరు ఇక్కడ రూమ్ చెక్ఇన్ టైం స్లాట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైం స్లాట్ దాటినా 1 సెకండ్ లేటుగా వచ్చినా మీ ఆన్లైన్ అకామిడేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి టైం స్లాట్ దాటినా 1 సెకండ్ లేట్ అయినా అకామిడేషన్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుందండి. కాబట్టి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా మీరు ఏ టైం స్లాట్ కైతే తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ఇన్ అవ్వగలరో కంపల్సరీ ఆ టైం స్లాట్ ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ని రిలీజ్ చేస్తారండి. 1 100 రూపాయల రూమ్. 100 రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు రూమ్ కి 100 రూపాయలు, కాషన్ డిపాజిట్ 501 రూపాయి, టోటల్ 601 రూపాయి పే చేయాలి. 2 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్ ని బుక్ చేసుకునేవారు రూమ్ కి 999 రూపాయలు, కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు, టోటల్ 1999 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 3 1518 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునేవారు జిఎస్టీ ఎస్జిఎస్టీ అన్ని కలిపి రూమ్ కి 1700 రూపాయలు, అలాగే కాషన్ డిపాజిట్ 1701 రూపాయి, టోటల్ 3401 రూపాయి పే చేయాల్సి ఉంటుందండి. కాబట్టి తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ప్రతి నెలా కూడా ఈ అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్లో చాలా ఎర్రర్స్ రావడం, సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి రూమ్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుందండి. కాబట్టి మీరు ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీకు కూడా అలాంటి ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రాన్సాక్షన్ కన్నా ఫెయిల్ అయితే అలాంటప్పుడు మీ అకౌంట్లో అమౌంట్ కన్నా ఉంటే మీరు వెంటనే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవడం అవకాశం ఉంటుందండి. కాబట్టే మీ అకౌంట్లో మీరు ఏ రూమ్ అయితే బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, అమౌంట్ పే చేయడానికి యూపీఐ ఆప్షన్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆప్షన్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా 2 ఆప్షన్స్ ద్వారా అమౌంట్ పే చేసేదానికి రెడీగా పెట్టుకోండి. ఇకపోతే తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి. ఎటువంటి దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని భక్తులు కూడా మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి ఈ తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుపతి అకామిడేషన్ని మొత్తం 4 గెస్ట్ హౌస్లో రిలీజ్ చేస్తారండి. 1 శ్రీనివాసం కాంప్లెక్స్, 2 మాధవం గెస్ట్ హౌస్, 3 విష్ణు నివాసం, 4 తోలప్ప గార్డెన్. మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ మాధవం గెస్ట్ హౌస్ ని కానీ సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఈ రెండూ కూడా ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉంటాయి. కాబట్టి మీకు రూమ్ అనేది అతి దగ్గరలో కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు తిరుపతికి ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో కన్నా రూమ్ బుక్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అతి దగ్గరలో కన్వీనియంట్గా ఉంటుందండి. లేదా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకి దగ్గరలో రూమ్ కావాలి అనుకుంటే తోలప్ప గార్డెన్ని సెలెక్ట్ చేసుకొని తోలప్ప గార్డెన్లో రూమ్ అనేది బుక్ చేసుకోగలరు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో 204 రూపాయల రూమ్స్, 402 రూపాయల రూమ్స్, 608 రూపాయల రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అలాగే మాధవం గెస్ట్ హౌస్లో 804 రూపాయల రూమ్స్, 1000 రూపాయల రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి. అలాగే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో 500 రూపాయల రూమ్స్, 804 రూపాయల రూమ్స్, 1340 రూపాయల రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి. అలాగే తోలప్ప గార్డెన్లో 108 రూపాయల రూమ్స్, 304 రూపాయల రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అయితే తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ గెస్ట్ హౌస్లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ని అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి 3x అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ని బుక్ చేసుకునేటప్పుడు రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్ అమౌంట్తో పాటుగా జిఎస్టీ ఎస్జిఎస్టీ అన్ని కలిపి పే చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇంకొకటి, ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్ అయ్యి రూమ్ కన బుక్ కాకపోతే అలాంటప్పుడు మీ అకౌంట్లో అమౌంట్ కన ఉంటే వెంటనే మళ్ళీ లాగిన్ అయ్యి సెకండ్ టైం అయినా మళ్ళీ రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ని బుక్ చేసుకుంటున్నారో దానికి 3x అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి.
ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అండి. తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు. అయితే అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు, కావున ఇందులో భాగంగా అక్టోబర్ 8వ తేదీన స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారండి. అక్టోబర్ 8వ తేదీ గరుడ సేవ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ ముందు రోజు అంటే అక్టోబర్ 7వ తేదీ 8వ తేదీ ఈ 2 తేదీలకు తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో రిలీజ్ చేయరండి. ఎవరైతే అక్టోబర్ 7వ తేదీ 8వ తేదీ తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 7, 8 తేదీలకు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు 3:00 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుపతి అకామిడేషన్ని కావచ్చు, తిరుమల అకామిడేషన్ని కావచ్చు, చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ₹200 టికెట్స్ ఫర్ ఆగస్ట్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 24/7/2024 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని ఆగస్టు మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి 24వ తారీఖు అనగా రేపు 10:00 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలలో పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు 10:00 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ని కూడా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో బుక్ చేసుకోవాలి. అండ్ ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ ఒక్కసారికి 6 మెంబర్స్కి టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి. ఇవండి ఆగస్టు మరియు అక్టోబర్ నెలలకి సంబంధించి రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.